ఆ దేవుడు కోజమ్మ మాతకి, ముత్యాలమ్మ మాతకి, మహాలక్ష్మి మాతకి మనం ఆరాధిస్తే మనకు సంక్రమించే రాదు రావు. మంచి పంట పొలాలు బాగా కావాలని పూజిస్తాం. అట్లాగే ఇది రెగ్యులర్గా వచ్చే ఆషాఢ మాసంలో రెగ్యులర్గా వచ్చే కార్యక్రమం. ఇది కాకుండా ఇవాళ ఒక ప్రత్యేకమైన దినం ఉంది. 27 జూలై అనేది మన భారత దేశానికి ఒక ప్రత్యేకమైన దినం. అది మన మాజీ రాష్ట్రపతి శ్రీ స్వర్గీయ శ్రీ అబ్దుల్ కలాం గారి వర్ధంతి దినం. వారి యొక్క సేవలు కూడా, ఏపీజే అబ్దుల్ కలాం గారి సేవలు కూడా మనం మన్నించుకోవాలి, స్మరించుకోవాలి. వారు అబ్దుల్ కలాం గారు నిరుపేద కుటుంబంలో రామేశ్వరం, తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టారు. ఒక ముస్లిం పరివారంలో పుట్టినప్పటికీ వారి యొక్క అచంచలమైన బోధనలో ఉన్న అచంచలమైన కాన్సన్ట్రేషన్ వారికి దేశ రాష్ట్రపతిగా రాగలిగారు. వారి సేమ్ మన టీచర్ ఎట్లయితే ఉన్నారో వారు కూడా సాధారణమైన టీచరే. వారు 10th క్లాస్లో యా ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ సెలెక్షన్, 10th ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్స్ ఫెయిల్ అయి ఇంట్లో కూర్చున్నారు. ఆ తర్వాత వారి లైఫ్లో పూర్తి టర్నింగ్ వచ్చింది. ఆ తర్వాత పీజీ చేయడం, టీచింగ్ ఫీల్డ్లో రావడం, పిహెచ్డి చేయడం ద్వారా ఇస్రోలో పెద్ద సైంటిస్ట్గా ఉన్నారు. సైంటిస్ట్గా మన ఇస్రోలో సైంటిస్ట్గా అనేక సేవలు చేశారు వారు. ఆ తర్వాత రాష్ట్రపతిగా శ్రీ వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రభుత్వం వారికి రాష్ట్రపతి పదవిని ఇచ్చారు. రాష్ట్రపతి పదవిని విరమణ తర్వాత కూడా వారు టీచర్ వృత్తిని, బోధనా వృత్తిని ఎప్పుడు మరవలేదు. అదే వృత్తిలో మేఘాలయలోని షిల్లాంగ్లో పాఠాలు బోధిస్తూ ఇంజనీరింగ్ కాలేజీలో పాఠాలు బోధిస్తూ వారు అక్కడనే కుప్పకూలి నేటి రోజు 27 జూలై నాడు వారు చనిపోవడం జరిగింది. వారి కొరకు మనం మరణించుకుంటూ ఉండాలి. వారు అమరులయ్యారు దేశం కొరకు. అంటే ఈ ప్రక్రియ సనాతన ప్రక్రియ. అంటే మనం సనాతన ప్రక్రియ ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలంటే మనము మన పూర్వీకులను స్మరించుకోవాలి. పూర్వీకులు ఒకటే స్మరించుకుంటే కుదరదు. మనం చదువు పట్ల పూర్తి శ్రద్ధాభక్తులతో చదివి మీరు కూడా అబ్దుల్ కలాం గారి లాగా ఆ విధంగా పైకెదగాలని ఆశిస్తూ భారత్ మాతాకి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వర్షాకాలంకు వచ్చిన తర్వాత మనము మన ఆదాయకి బోనాల పండుగ చేసుకోవడం. ఈ పండుగ ఎందుకు చేసుకుంటాం? పాడి పంట పుష్కలంగా రావాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ పంటలు బాగా పండాలి, మన దేశం మన రాష్ట్రం అందరూ బాగుండాలని మనము అమ్మవారికి పూజ చేస్తాం, గర్వం చేస్తాం. అటువంటి తల్లి మన అందరికీ ఆశీర్వాదం ఇస్తుంది. మీరు కూడా పిల్లలు అందరు కూడా మన యొక్క సాంప్రదాయ పద్ధతులు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం మనం చేసుకునే పండుగలు కానీ పబ్బలు కానీ అన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలి. ఇటువంటి ఆచారం సనాతనమైనది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో బోనాల పండుగ చేసే అలవాటు ఉన్నది. మీ ఊళ్ళో కూడా మీ తల్లిదండ్రులు మన బాలి పంటలు బాగా పట్టాలి, రేపు మార్కెట్లో రావాలి. దానివల్ల మనకు అన్నపూర్ణ శుద్ధి కావాలి. మనకు అన్నం దొరుకుతుంది, అది మార్చలేదు కదా, గ్రోవర్షన్ దొరుకుతుంది కదా,
మరి ఈ తల్లి ఆశీర్వాదంతో మనము చదువు కూడా బాగా చదువుకోవాలి. మీరందరూ కూడా మంచి దేశం గురించి ఒక మంచి ఆలోచనతో ముందుకుంటారు. ఇంపార్టెన్స్ మన 10th క్లాస్ విద్యార్థులు, వారు ఖచ్చితంగా ఈ యొక్క టీచర్ ద్వారా ప్రతి విషయంలో సబ్జెక్ట్లో డౌట్స్ ఉంటే కలుసుకొని మోటివేట్ అని కావాలి. టీచర్స్ కూడా మోటివేట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు తెలంగాణలో మంచి అమ్మవారి పేరుతో మంచి ర్యాంక్ సాధించాలి. ముందు మీ యొక్క జీవితం మంచి స్థిరపడాలని ఆ అమ్మవారికి కోరుకుంటున్నాను. జై మహారాజ్. Thank you.
రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ శ్రీ అజయపూర్ గంగాధర్ గారు అండ్ శ్రీ అజయపూర్ దేవేందర్ గారు సెక్రటరీ కరెస్పాండెంట్ క్షత్రియ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ వైస్ ప్రిన్సిపల్ మేడం శ్రీమతి జ్యోత్స్న పాండే మేడం అండ్ డియర్ టీచర్స్ అండ్ ఆల్ మై డియర్ చిల్డ్రన్ జై భారత్. And I wish you all in advance a very happy Bonalu. We celebrate Bonalu in the rainy season, just before starting the rainy season, so that we can pray Lord Durga Mata to bless us with good rains, and as well as we celebrate by offering the Bonalu by requesting our Durga Ma to bless all the people with sufficient food to eat for all the children, and all the people throughout the India. And also we pray Durga Mata to bless us by removing the disease causing organism which usually comes in the rainy season, by eradicating all the diseases of infections from the harmful microorganisms. So I pray Goddess Durga Mata to bless all of us with health, wealth and success throughout the life, and thank you for the opportunity. May God bless you all.